हाय फ्रेंड्स प्रस्तुत मनमु ब्रह्मरंभा थिएटर लो उन्नामु एप्पुडेप्पुडु अनि एदुरु चूसिना सर्कार वारी पाट महेश बाबू सिनिमा अयिते रिलीज अयिपोयिंदि प्रीमियर शो ब्रह्मरंभा थिएटर लो पडिंदि सो एला उंदि मूवी अन्नदि ऑडियंस नि अडिगि तेलुसुकुने प्रयत्नं अयिते चेद्दामु अभिमानुलंदरू कूडा भारीगा तरलि वच्चारु अट्लागे ई ब्रह्मरंभा थिएटर की महेश बाबू वाइफ नम्रत गारु कूडा रावडं जरिगिंदि अट्लागे मूवी डैरेक्टर परशुराम कूडा रावडं जरिगिंदि अनि चेप्पि అంటున్నారు అట్లాగే వారికి అనిపిస్తే వారి మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ప్రస్తుతానికి మూవీ యొక్క అప్డేట్స్ ఓవర్సీస్ నుంచి అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ బ్రహ్మరంభ థియేటర్లో ఎలా ఉందో అభిమానులని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఎలా ఉంది మూవీ సూపర్ నేను మాస్ ఆడియన్స్ కి విజువల్ ఫీడ్స్ లో ఉంటది అండ్ ఫ్యాన్స్ కి మాత్రం క్రేజీ అన్నమాట సమస్య లేదు ఫ్యాన్స్ కి మాత్రం ఇట్స్ హై ఫీడ్స్ లో ఉంటది ఎంజాయ్ చేస్తారు 2.5 ఇయర్స్ వచ్చింది సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అండ్ దే విల్ ఎంజాయ్ ఇట్ ఫర్ షూర్ నిజాలు చెప్పరా నిజాలు చెప్పరా అన్న చూడొచ్చు అన్న సినిమా పర్లేదు అన్న చూడొచ్చు అన్న అంతా ఏ ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేదన్న నిజంగాను ఏది డైలాగ్లు అయితే ట్రైలర్లో చూపించిన డైలాగ్లే హిట్ అవుతుంది కానీ సినిమా అంత మాత్రం అలా ఓకే ఓకే అన్న సినిమా మాత్రం అంత క్లాస్ అయితే ఏం లేదన్న ఎక్స్పెక్టేషన్ చాలా భారీగా నిన్నైతే చాలా భారీగా ఉన్నాయన్నమాట అంటే మనం ఏంటంటే వాళ్ళు రీచ్ అవ్వలేదన్న చాలా స్లో అన్న రొటీన్ అన్న రొటీన్ ఫస్ట్ హాఫ్ అన్న ఫస్ట్ హాఫ్ అంటే ఏంటంటే చిన్న చిన్న బిట్లు అలాగా కామెడీ బిట్లు అలా జాయిన్ చేశారు కానీ సినిమా అయితే జగన్ డైలాగ్ లేదు అన్న ఏం లేదు సినిమా పరశురామ్ గారి డైరెక్షన్ ఎలా ఉంది అతను ఫస్ట్ సినిమాయే బాగుంది మళ్ళీ ఇంకోటి పోకిరి సినిమా లాగా అనిపించింది అసలు లేదు అసలు లేదు అసలు లేదు అసలు లేదు ఏం లేదు ఏం లేదు ఏం మ్యాచ్ అవ్వలేదు కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది చాలా నవ్వుకుంటారు ఎంజాయ్ చేస్తారు సీన్ పైన అంటారు మీకు ఎలా అనిపించింది ఓకే ఓకే అన్న అంటే రొటీన్ లవ్ స్టోరీ అన్న స్టోరీ ఏం లేదన్న అంత ఏం లేదన్న మార్నింగ్ వచ్చా ఉన్నా మూడు ఓకే అన్న అదే స్లోగా వెళ్తుంది అన్న వన్ టైం వాచ్ అన్న అంతే సాంగ్స్ అన్న తమన్ మ్యూజిక్ అంతే భారీ హిట్ అంటే తమన్ మ్యూజిక్ తమన్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది అన్న తమన్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ కానీ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది కానీ డైరెక్టర్ అయితే చాలా స్లోగా తీశారు అంతే అంటే అంత అంత ఏం లేదన్న మూవీ గురించి చాలా స్లోగా వెళ్ళింది మాక్సిమం అన్న 5 అన్న ఇంకా ఏం లేదు చాలా బాగుందండి సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది బెస్ట్ పార్ట్ ఏంటి బెస్ట్ పార్ట్ చాలా ఫైట్స్ బాగున్నాయి డైలాగ్స్ బాగున్నాయి కామెడీస్ వెనల్ కిషోర్ వీళ్ళందరూ బాగా సెకండ్ హాఫ్ చాలా బాగుంది చాలా ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్ మ్యూజిక్ మ్యూజిక్ తమ్మని ఆల్వేస్ తమ్మని 9.9 ఇస్తాను గుడ్ యా గుడ్ బెటర్ దాన్ లాట్ ఆఫ్ మూవీస్ రీసెంట్లీ బ్లాక్ బస్టర్ హిట్ అన్న మహేష్ బాబు అన్న బ్యాంక్ సీన్ బాగుందన్న ఫైట్ బాగుంది బ్రదర్ మస్తు చేసిండు ఫైట్స్ ఎగ్దమ్ సూపర్ హిట్ ఫైట్స్ ఉన్నాయన్న డాన్స్ బాగుందన్న కొత్త కొత్త స్టెప్పులు పెట్టేశాడన్న ఈసారి ఎరగదీశాడన్న బ్లాక్ బస్టర్ అన్న సినిమా మ్యూజిక్ బాగుందన్న తమన్ మ్యూజిక్ సూపర్ ఉంది హీరోయిన్ బాగుంది బ్రదర్ బెస్ట్ సీన్ అంటే మన బ్యాంక్ ఉంది బ్రదర్ అది ఎగ్దమ్ సెట్ అయింది కీర్తి సురేష్ వీళ్ళిద్దరు ఈక్వల్ గా సూపర్ ఉంది కామెడీ వెన్నెల కిషోర్ తో ఫస్ట్ హాఫ్ లో సుబ్రత్ గారితో కామెడీ ట్రాక్ సెకండ్ హాఫ్ ఉంది అది బాగుంది మ్యూజిక్ ఎలా ఉంది మ్యూజిక్ చిన్న చేసిండు తమన్ ఓకే హీరోయిన్ పాత్ర హీరోయిన్ పాత్ర ఇక అంతా ఓకే రెగ్యులర్ గానే ఉంది బ్యాక్గ్రౌండ్ చిన్న చేసిండు అన్న తమన్ చెప్పవసరం లేదు అవుట్ ఆఫ్ 10 నేను 7 ఇస్తా యా చూసారు కదండి మనం ఇప్పటి వరకు వచ్చినటువంటి రివ్యూస్ ఏవైతే ఉన్నాయో చాలామంది మిక్స్డ్ ఫీలింగ్స్తో మిక్స్డ్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది సో ఏదైనా మన ఇప్పటికీ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసినటువంటి సర్కార్ వారి పాట మొత్తానికి ఈరోజు ప్రీమియర్ షో బ్రహ్మరంభ థియేటర్లో జరిగింది ఇక పరశురామ్ గారి డైరెక్షన్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు అట్లాగే తమన్ బీజిఎం అండ్ మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అని చెప్పి చెప్తున్నారు ఇక హీరోయిన్ పాత్ర అంతంత మాత్రంగా ఉంది అంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది ఇక కంప్లీట్గా మూవీ అయితే అబోవ్ యావరేజ్ అన్న విధంగా ప్రజలు మాట్లాడిన పరిస్థితి అండ్ కొంతమందికి బాగాలేదని చెప్పడం కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామని చెప్పి అంటున్నారు ఇప్పటికీ ఓవర్సీస్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇది ఇక్కడ భ్రమరమ థియేటర్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక మూవీ మొత్తం కూడా బ్యాంక్ కరప్ట్ ఎవరైతే అవినీతి పరులు ఐ మీన్ పొలిటీషియన్స్ కానీ ఐ మీన్ ఎవరైతే బ్యాంక్ కరప్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బులన్నింటినీ కాజేసేస్తున్నట్లు వారికి బుద్ధి చెప్తూ వారు డబ్బులని కూడా ఐ మీన్ రిటర్న్గా ఐ మీన్ రీపే చేసే విధంగా
తాను ఒక సంకల్పాన్ని ఎంచుకొని ఆ విధంగా ఆ పందాలో ఐ మీన్ ఆ కరప్షన్ ని పోగొట్టాలని చెప్పి మహేష్ అయితే ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. మొత్తం మూవీ యొక్క సారాంశం అన్నది సో ఇది బ్రహ్మరంభ థియేటర్ ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రసాద్ ఐమాక్స్ కూడా వెళ్ళి అక్కడ అభిమానులు సందడి ఎలా ఉందో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరా పర్సన్ మహేష్తో రాజీవ్ ఫ్రమ్ హైదరాబాద్ బ్రహ్మరంభ థియేటర్.